యువగోళ్ళైన పేరుతో ఇవాల 400 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఆ దిశగా ఇవాలైతే మన నెల్లూరుకి రావడం అయితే జరిగింది. అయితే ఇందులో భాగంగా మీ స్పందన ఏ విధంగా ఉంది? మా స్పందన ఏమొందన్న నెల్లూరు జిల్లా ఇప్పుడు ఒక రకంగా ఉండింది. ఇప్పుడు లోకేష్ రాకముందు ఒక విధంగా ఉండింది. లోకేష్ వచ్చిన తర్వాత బాగా ఇంకా జనాభాల్లో బాగా ఉద్రేకం వచ్చి బాగా స్పీడ్ అయిపోయారు. లేడీస్ కానీ జనాభా కానీ అధిగా ఉన్న సీజన్ రావడం ఇంకా బలం ఏర్పడింది. మాకు రోడ్లకు మంచి బలం ఏర్పడింది. బలం ఏరడం వల్ల ఎక్కడక్కడ వైసీపీ నాయకులు నోరిపేదం లేకున్నారు. వైసీపీ కార్యకర్త పరిగెత్తున్నారు. మన పాదయాత్ర వాళ్ళే పరిగెత్తేస్తున్నారు. మన పిలవబడలే వాళ్ళు వచ్చేస్తున్నారు. కొందరుగా హ్యాపీగా టీడీపీ కార్యకర్త మేము ఉన్నట్టు గర్వంగా ఉంది. మాకు ఇంకా అక్కడ పెరగాలని చూస్తున్నాం. ఇది వైసీపీ నాయకులు టీడీపీకి వచ్చారని ఇంకా తుఫాన్ లాగా ఒక తుఫాన్ వస్తే గాలి ఎట్టు వస్తుంది అట్లా వచ్చేస్తూ ఉన్నారు. దిగులు లేకుండా ఓటర్లు అట్టే వస్తున్నారు. విలేజులు అట్టే ఉంది, టౌన్లు అట్టే ఉంది. మనకి ఎక్కడా దిగులు లేకుండా ఈసారి టీడీపీకి 10కి 10 కొడతాం. 175 గ్యారెంటీ కొడతాం. గ్యారెంటీ ఉంది. మనం లోకేష్ బాబు నెల్లూరుకు రావడం మాకందరికీ చాలా ఆనందకరంగా ఉంది. ఏదైనా కూడా రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఖచ్చితంగా మార్పు అనేది కావాలి. ఈ గవర్నమెంట్ నెక్స్ట్ వచ్చేదాన్ని బట్టి ఆ మార్పు ఏంటనేది చూస్తాము. బట్ ఏదైనా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే చాలా పాజిటివ్గా ఉంది లోకేష్ బాబు గారికి. మా ఒపీనియన్ కూడా ఫర్దర్ తెలుగుదేశమే మళ్ళా లీడింగ్లోకి వస్తుందని మా అందరి యొక్క ఆశ. నమస్తే అండి అందరికీ. లోకేష్ బాబు రావడం మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది. ప్రజలు కూడా ఇప్పుడు గవర్నమెంట్ రావడానికి కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ గవర్నమెంట్ వస్తే పూర్వం ఎలా ఉందో అలాగే ఉంటుంది. మాకందరికీ లోకేష్ బాబు రావాలనే కోరుకుంటున్నామండి. గుంటూరు జిల్లా నుంచి వచ్చాం. బుడంపాడు నారాకూటరు మాది. అక్కడ నుంచి ఇలా ఎట జరుగుతున్నాయని చూద్దాం వచ్చాం. చాలా విజయవంతంగా చాలా ఘనంగా ఉంది. చాలా జోష్ నింపుద్ది. స్టేట్ మొత్తం కూడా చాలా జోష్ నింపుద్దని మా కార్యకర్తలకు ఇది ఒక ఇదిగా మేము భావిస్తున్నాం. మేము అనుకున్న దానికన్నా ఎక్కువ మంది కనపడుతున్నారు. మేము అనుకున్న దానికన్నా ఎక్కువ జనాభా కనపడుతున్నారు. క్రౌడ్ కూడా ఫుల్గా ఉంది, బాగా హెవీగా ఉంది. అయితే మొత్తం మీద ఇన్ని రోజులు దాదాపు 400 రోజులు ఈ జర్నీ అయితే కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు మీరు ఎన్ని రోజులు లోకేష్ బాబు గారితో ప్రయాణం చేశారు? మేము వారం రోజులు బట్టి ఆయన అంటే తిరుగుతున్నాం. ఈ నెల్లూరు జిల్లా ఎలా ఉంటుందా అయిందని మా గుంటూరు ఇదివరకు స్టేట్ రాజకీయాలకి మెయిన్ మధ్యస్థంగా ఉండేది. అలాంటిది నెల్లూరు వచ్చేసింది. ఇప్పుడు నెల్లూరు ప్రభావితం బట్టి స్టేట్ మొత్తం మారేటట్టు మేము అనుకుంటున్నాం. ఈసారి నెల్లూరు మొత్తం స్వీప్ అవుతుందని, నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా మొత్తం 10కి 10 సీట్లు వస్తాయని మేము అందరం భావిస్తున్నాం. అలానే స్టేట్ మొత్తం కూడా Y0 175కి వాళ్ళు అనుకున్న దానికి విరుద్ధంగా జరిగిద్దని మేము అనుకుంటున్నాం. ముందు ముందు ప్రజలే చూస్తారు, ప్రజలే నిర్ణయిస్తారు, ప్రజలే దేవుళ్ళు. 3 రాష్ట్రాలు అన్నాడు. ఆ రాష్ట్రాలు ఏదంటారులే, ఆ విధంగా అమరావతి వాళ్ళు ఆ విధంగా అల్లాడిస్తున్నాడు. ఏదో ఇండస్ట్రీలన్నీ కొన్నేమో హైదరాబాద్కు పోయినాయి, కొన్నేమో చెన్నైకి పోయినాయి. మనకు ఏం న్యాయం చేశాడు ఆయన? అన్నీ ఇబ్బందులే. ఏదో లక్షణంగా బిఏదో ఇళ్ళ కొద్ది రేషన్ కార్డు పొందించుకుంటుంటే వాళ్ళకి అంతర్గత జీతాలన్నీ దండ కదా. అన్ని రేట్లు పెంచేసేసి అన్ని విధాలా నష్టపోయినాం. నెల్లూరుకు వచ్చేటప్పటికి పాదయాత్ర ఎలా ఉంటుందని చెప్పేసి రాజకీయ పరిశీలకులందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కానీ రాయలసీమ యాత్ర పూర్తి అయిన తర్వాత నెల్లూరు జిల్లాలో బ్రహ్మరథం పట్టారు. లోకేష్ బాబు పాదయాత్రని బ్రహ్మరథం పడుతూ కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా కూడా అన్ని వర్గాలు కూడా లోకేష్ బాబు యువగళం పాదయాత్రని జయప్రదం చేస్తూ ఈరోజు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ వచ్చి ఈ ప్రభుత్వం దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వం త్వరగా పోవాలి, మంచి పాలన అందించే చంద్రబాబు గారి పాలన కావాలని చెప్పేసి రాష్ట్రంలోని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అన్నట్టు Y0 Y75 అన్నాడు. ఈరోజు How 15 to 20 అనే లాగా తయారైంది. ఆయన ఉన్న నాయకులు కూడా చాలామంది మా పార్టీలో తెలుగుదేశం పార్టీకి రావడానికి ఎదురు చూస్తున్నారు. అనేక మంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వారికి అవకాశాలు లేవు కాబట్టి గమ్ముగా ఎదురు చూస్తున్నారు. మా నాయకుడు కానీ వాళ్ళకి అవకాశాలు ఇస్తానంటే ఆ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని పూర్తిగా మూసేసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ జై చంద్రబాబు, జై లోకేష్ బాబు. లోకేష్ గారు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. వచ్చే 24లో గెలిపించుకుంటే చాలా ఉద్యోగాలన్నీ వస్తాయి. ఆయన పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది.
ఇదే మన నారా లోకేష్ బాబు రావడం చాలా ఆనందంగా ఉంది. అతను 2024లో మనకి చాలా ఉపయోగకరంగా జాబ్స్ పరంగా అన్నీ చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. వస్తే ఎంతో బాగుంటుందని కోరుకుంటున్నాం మేము కూడా. ఏ ఆయన వస్తేనే మనకు కోరిక రావాలని వ్యాపారాలు అన్నీ రేట్లు చేస్తున్నారు. మనకి రేట్లు ఏదిగా లేదు. రాస్తే రేట్లు అన్నీ తగ్గతాయి. బాగా వ్యాపారాలు పని వాళ్ళకి పని దొరకతి అన్నం దొరకతి. రావటం కోరిక మంచిది. మనం రావాలి అని కోరుకోవచ్చు. నారా లోకేష్ నెల్లూరు రావడం చాలా ఇదిగా ఉంది మాకైతే. అంటే ఆయన ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్ సిపి ఉంది ఉన్నారు పార్టీలో ఎన్నో ఉన్నారు కానీ వాళ్ళు ఏం చేయట్లేదు. ప్రజలకి ముందు విషయంలో చాలా ఇదైపోయింది. మిగతా అన్ని విషయాలు ఇదైపోయింది. లోకేష్ సార్ నెల్లూరు వచ్చాడు మాకు హ్యాపీగా ఉన్నాం. ఆయన రావడం కరెక్ట్గా ఉంది. రేపు పదవులకు వాళ్ళు వస్తే మాకు ఏమైనా చేస్తాను కోరిక అంటే ఏం లేదు దాంట్లో అది.